అంటే నేనేమంటానంటే రైలు ప్రమాదం జరిగింది, రైల్లో ఈయన పడుకు ప్రయాణం చేస్తున్నారు, అందరు నిద్రపోతున్న సమయంలో కాజీపేట దాటిన తర్వాత ఎక్కడో జరిగింది అది. ఆ టైంలో క్రష్ అయింది, వెనకాల ఉన్న బోగీలు దీంట్లో వచ్చాయి అనేది జనరల్ గా అందరికి తెలిసిన, అంటే అప్పుడు ఇంత మీడియా లేదు మనకి, అంటే జరిగిన పరిస్థితి 20 ఏళ్ల క్రితం జరిగిన పరిస్థితి. కానీ నాకు చంద్రశేఖర్ గారు చెప్పిన ఈ మటుకి వివరాలు అండి, నాకు మా కుటుంబంలో వెనక జరిగిందంతా నాకు తెలుసు, ఇదంతా కూడా పెద్ద కుట్ర, ఇవన్నీ తెలిస్తే నన్ను కూడా ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అంటే ఈ ముగ్గురు మాధవరావు మాధవరెడ్డి గారు, తర్వాత ఇంద్రారెడ్డి గారు, దేవినేని రమణ గారు, ఈ ముగ్గురు ఒకటయ్యారు. ఇది తెలిసి చంద్రబాబు నాయుడు గారు 1 by 1 ఎలిమినేట్ ఒక్కొక్కళ్ళు తీసేసుకుంటూ వచ్చారు అనే దాంట్లో నాకు చెప్పారు. చెప్పి ఇతను ముందుగానే దీనంతటికి ఇతను కూడా తెలిసి ఇతను రెడీగా ఉన్నాడు, మా వదిన కూడా అదే క్రమంలో ఇతను సాగరంపేశాడు, పిల్లలకు అన్యాయం చేశారు అని నాకు ఆయన చెప్పారండి. అంటే 3 రోజుల తర్వాత ఆమె 2 రోజులకు 3 రోజులకు ఆవిడ చనిపోయారు. నేను అడిగాను మరి ఏంటండి అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందంటే ఏదో బాధపడి చనిపోయింది అన్నారు. మరి ఏమన్నా సూసైడా లేకపోతే ఏంటంటే ఏది కాదు, దేనికి సమాధానం లేదు అన్నారు. దేనికి సమాధానం లేకపోతే మరి ఏదో ఒకటి ఉండాలి కదా దానికి రీజన్. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ అంత హెల్దీగా ఉన్న ఒక 40 సంవత్సరాల మహిళ, 35 సంవత్సరాల యువతి ఏదో ఒకటి చేసుకోకుండా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా అప్పటికప్పుడు చనిపోవాలి అనుకుంటే మనం చనిపోవండి. ఏది మన ఇక్కడ నిలబడి కూర్చున్నట్టు నేను చనిపోవాలనుకుంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు మనం ఆయన చనిపోం. దానికి ఊరేసుకోవటమో, మందు తాగటమో, లేకపోతే ఏదో కోసుకోవటమో, లేదా దూకటమో ఏదో చేయాలి కదా. ఏమీ చేయకుండా అమ్మాయి చనిపోయింది, ఎలా చనిపోయింది అని నేను ప్రశ్న చేశాను. వేస్తే నా దగ్గర కూడా దానికి సమాధానం లేదు. స్ట్రోక్ ఏమన్నా వచ్చి ఉండదు? లేదు, స్ట్రోక్ వచ్చే వయసు కాదుగా అమ్మాయి అడిగితే. మరి నేను అప్పుడు ఇంకో ప్రశ్న చేశాను, పోస్ట్ మార్టం చేయించారని అడిగానండి. పోస్ట్ మార్టం చేయించలేదని చెప్పారు. మరి అది ఎట్లా సాధ్యపడింది? మా అన్న నెహ్రూ గారు మేము అందరం కలిసి అప్పుడు గవర్నమెంట్ అంతా మాదే ఉంది కాబట్టి వ్యవహారం క్లోజ్ చేసేసామని చెప్పారు అన్నమాట. మరి మీరేంటి ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎదుగుతున్నారంటే, ఇన్ని చేసి చివరికి ఆడబిడ్డలకి ఆ పిల్లలకి, ఇద్దరు ఆడపిల్లలు అనమాట, తిన ఎన్నికలలో 99 ఏమని ప్రచారం చేశాడు నా, ఇక నేను పిల్లలుగా అన్నాం, అప్పటికి ఒక బాబు ఉన్నట్టున్నాడు, ఇక నేను పిల్లలుగా అన్నాం, మన పిల్లలే నా పిల్లలు, వీళ్ళనే నేను సాగుతానని చెప్పి ఓ తెగ చెప్పేసి తెగ ప్రచారంలో తిప్పేశాడు 99 పాప మా పిల్లలిద్దరిని. సరే ఆ సానుభూతితో ఆ ఎన్నికల్లో అతను గెలిచిపోయాడు 23,500 మెజార్టీతో. ఇక తర్వాత ఆ పిల్లల్ని ఏం పట్టించుకోలేదంట, మళ్ళీ తర్వాత ఇతను పాపరంగా అది వాళ్ళ సొంత వ్యవహారం అనుకోండి. ఈ పిల్లల్ని మటుకు ఈయన దగ్గర నుంచి ఎప్పుడు చదివించలా, వాళ్ళని తీసిపోయి హాస్టల్లో పడేశాడు, తర్వాత వాళ్ళని అమెరికా పంపించేశారు. ఇక అసలు వాళ్ళ ఆలన పాలన ఏమి మంచి చెడు, వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా ఓడిల ఫంక్షన్ అనో ఇంకోటనో ఇంకోటనో ఏ రకమైనటువంటి బాధ్యత కానీ అసలు వాళ్ళ పట్ల కన్సర్న్ కానీ తనకి ఏమీ లేదు, వాళ్ళని అనాథాలను చేశాడు, ఆ తల్లిదండ్రులిద్దరిని అన్యాయంగా చంపేశాడు అని నాకు దేవినేని చంద్రశేఖర్ గారు చెప్పగా నేను వినటం జరిగిందండి. ఇది వాస్తవం. అంటే ఇప్పటికీ ఆ పిల్లలు, రమణ గారి పిల్లలు ఎక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు? వాళ్ళిద్దరు ఆడపిల్లలు ట్విన్స్ అండి, వాళ్ళు వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు ఆ పిల్లలిద్దరు కూడా. మరి ఇప్పుడు నేను అనుకోవటం వాళ్ళిద్దరూ కుడియడంగా నా కూతురుతో సమానమైన వయసు కలిగిన వాళ్ళే, 1 సంవత్సరం అటు ఇటుగా, పెద్ద తగ్గు ఎక్కువ తక్కువ నాకు తెలియదు. నా కూతురు నాకు 96లో పుట్టింది, వాళ్ళకి మరి వాళ్ళు ఎప్పుడు పుట్టారు. అంటే వాళ్ళు అమెరికా పోవడానికి ఈ కొంత ఆర్థికపరమైన అంశాలు ఇవన్నీ మరి చంద్రశేఖర్ గారు చేశారా? రమణ గారి మామగారు ఏదో అమెరికాలో ఉంటే ఈ ప్రణీత డెలివరీ కోసం అమెరికా వెళ్ళి అక్కడ కానీ వీళ్ళకి సిటిజన్షిప్ ఉండటం కూడా పిల్లలకి ఏదో కారణం ఉండాల్సింది. ఇక్కడికి ఏ ఆదరణ వాళ్ళకి లేక ఇంటర్మీడియట్లు వాటి వరకు ఇక్కడ చదివి ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినట్టు, వాళ్ళకి ఆల్రెడీ అక్కడ పుట్టారు కాబట్టి వారికి గ్రీన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు అమెరికా వెళ్ళారనేది నాకు చంద్రశేఖర్ గారు చెప్తే. అంతేకాకుండా అప్పుడు రమణ గారికి సంబంధించిన కొన్ని ఆస్తులు కూడా ఇతను ఇవ్వకుండా ఆపాడని చేశాడని, వాటికి అడ్డుపడతా ఉన్నాడు, పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అనేది ఈయన అభ్యంతరం, ఈయన గొడవ అంత అది. అంతేగాని రాజకీయాలు ఆయన తెచ్చుకొని నేను వాడుకోరు వదిలేయటాలు ఇవన్నీ లేవండి. నేను యాదృచ్ఛికంగా మీరు రావడానికి ముందు కూడా ఆయన నాకు ఫోన్ చేశారు, హైదరాబాద్లో ఉన్నారంటే మాట్లాడారు, మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారు, ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం కలిసి, ఇక దానికి ఇద్దరం కలిసే ఉన్నాం. అయితే ఈ ఆరోపణ తప్పు, చంద్రశేఖర్ గారు మీతో ఉన్నారు, ఇంకా
మీ ఆయన ఉంటారు నా మాతో పాటే ఉంటారండి. అంటే మీరేది వాడుకొని వదిలేశారు అన్న అవసరమే లేదు నాకు, వాడుకోవాల్సిన అవసరం లేకపోతే నాకు ఆ రకమైన ఇదేం లేదు. ఆయనకి ఏదన్నా రేపు జగన్ గారు ఏదైనా అవకాశం ఇచ్చినా నేను తప్పకుండా వెళ్ళి మద్దతు ఇస్తాన్న, హార్ట్ఫుల్గా నాకు ఆయన ఎన్నికల సమయంలో నాయమడి తిరిగారని చెప్పేది మనం చెప్పొచ్చాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను, సుబ్బారెడ్డి గారికి చెప్పాను, జగన్ గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. అది పార్టీ ఏదైనా ఆయనకి ఇస్తే నేను ఆహ్వానిస్తాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.